రెసిపీ చికెన్ ఫ్రై. కారం వేసుకోవాలి, స్పూన్ల కారం, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, కలబంది పుదీనా, కొత్తిమీర మొత్తం అలా కలిపేయాలి. మొత్తం కలిపి పెట్టుకోవాలి, తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం కలుపుకోవాలి. ఆనియన్స్ వేగినాయి కదా, ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ. సిమ్లో పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు మంటనిచ్చుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికిపోవడం. చికెన్ ఫ్రై రెడీ అయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.